అమరావతి జై జై అమరావతి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు చేస్తున్నావయ్యా ఈ పరిపాలన? ఎందుకు కోరుకున్నావు వెనకొక్కసారి అవకాశం, వెనకొక్కసారి అవకాశం అని ముద్దులు పెట్టి ఎందుకు మమ్మల్ని అందరినీ ముంచెత్తి లేపటానిక? ఎందుకు చేస్తున్నావయ్యా ఈ పరిపాలన? ఓట్లు వేపించుకున్నావు, గెలిచావు, నీ పరిపాలన నువ్వు చేసుకోపోయావా? మమ్మల్ని అందరినీ హింసించి చూసి ఏడుస్తే నువ్వు ఆనందిద్దామని చేస్తున్నావా? నువ్వు ఏ రకంగా ఆనందిద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఆనందం 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 మమ్మల్ని నా 6 నెలల బట్టి ముంచి లేపావు. అన్నం నిద్ర లేకుండా రోడ్లు పట్టుకుని ధర్నాలు చేస్తే పోలీసులతోటి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించి ఇంట్లో మొగాళ్ళు లేకుండా, మొగాళ్ళు జైల్లో ఆడాళ్ళ వింటూ అన్నం వండుకోకుండా ఆడాళ్ళ వింటూ పసిపిల్లలేమో అలో లక్షణమో అమ్మా బడి అమ్మా నాన్న బడి అనే పిల్లలు ఈ రకంగా మమ్మల్ని 6 నెలల పెట్టి ఈ తీరు చేసావు. ఇప్పుడేం కరోనా వచ్చింది. ఆ కరోనా ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? ఈ దేశంలో ఇన్నేళ్ళలో ఇన్ని చరిత్రలో ఇంత సృష్టించడం ఎప్పుడూ లేదు. నువ్వు చేసిన పాపం పండి అది ప్రజలకు ఒక శాపం అయ్యి ఈ రాష్ట్రానికి, దేశానికి, ఈ భారతదేశానికి మొత్తానికి నీ పాపం అంత పండింది. ఆ కరోనా రూపంలో ఉండాళ్ళు లేనాళ్ళు మొత్తం ఏడుతున్నారు. నువ్వేమనుకుంటున్నావు? కోట్లు 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 సంపాదించుకొని ఈ కోట్లతోటే ఈసారి ఎలక్షన్ కి మొన్న 50 ఏళ్ళు ఇచ్చాను, ఈసారి మనిషికి ఒక కోటో మనిషికి ఒక లక్ష ఇద్దాం. అంత చేసిన చంద్రబాబు నాయుడు గారికే ఓట్లు వేసకుండా బస్టు గెలిపారు. నేనేళ్ళకి చేస్తే మాత్రం గలుపుతారంటే సరే డబ్బు ఎరజి మీరు రాజకీయం చేద్దాం అనుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కసారి ఆ అవకాశాన్ని కోల్పారు. ప్రతి ఒక్కసారి లక్ష్మీదేవి నీ దగ్గర ఉండదు, కొంతవరకు కొంతమంది దగ్గర ఉంటది, కొంతవరకు కొంతమందికి ఉంటది. ఆయన అన్ని చేసినా కూడా ఆయన స్టార్ మారి నీ స్టార్ లోకి వచ్చింది. కానీ అది నువ్వు దక్కించుకోలా, ఇంకా రాజకీయంలోనే ఉండవు. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఓట్లు పెడదామా, మళ్ళీ ఎప్పుడు వైజాగ్ పోదామా, అప్పుడెప్పుడు అమ్ముదామా, అక్కడెక్కడ కోట్లు సంపాదించుకో, ఏం చేసుకుంటామండి ఈ కోట్లు? ఇవాళ తినటానికి ఇంతకన్నా ఎక్కువ తినలేకపోతున్నాం. యా తగలేసేయకూడదు కాదు కదండి మనిషిని. గంధపు చక్కలు కావాలంటే 1 కోటి రూపాయలు అయితే సరిపోతాయి. అంతకు మించి సంపాదించిన దానికి కూడా ఇలువ ఉండదండి. సంపాదించిన దానికి కూడా ఇలువుగా చేస్తేనే మనిషికి, మనిషి ప్రభుత్వానికి, మనిషి పరిపాలనకి, సీఎంకి అర్థం తెలిసింది. నిన్ను గురించి ప్రతి ఒక్క చిన్నపిల్లాడు ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి వృద్ధాపం 90 ఏళ్ల ముసరాలుగా చెప్పుకుంటున్నారండి. నీ పేరు ఏమి ప్రపంచ ప్రకాంతి కాండగా ఎలిగిపోతుంది. అదొక్కటి గుర్తుంచుకోండి. గుర్తుంచుకొని ఇకనైనా దయచేసి మా యందు దయ, అంటే నీకు ఒక అధికారం చేతిలో ఉంది, అది కాదు మంచి పరిపాలన చేసి మా రాజధాని, మా భూములు, మా రాజధాని ఇక్కడే ఉంచి మాకు మంచి న్యాయం చేయమని కోరుకుంటున్నాం. నువ్వు ఎంత తీసుకెళ్దామన్నా మేమంత పోరాడదాం. మాకు ఇక్కడ ఉంది ఎవరు, అమ్మవారు ఉంది, ఇక్కడ ఎవరు, ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు ఎన్ని శక్తులు చూసుకొచ్చినాక ఈ శక్తి కదిలించలేదు. కాకపోతే ఇవన్నీ మొక్కలు తుంచేయటం పెరగటం, తుంచేయటం పెరగటం, మేము ఎన్నాళ్ళు బాధలు పడాలో, ఏ శాపమో మాకు వచ్చింది, ఆ శాపాలన్నీ తట్టుకోగలగాలి. తట్టుకుంటాం, నువ్వు చేసిన దానికి తట్టుకుంటాం. అప్పులు పాలు చేసావు, రాష్ట్రాన్ని బొస్టు పట్టించావు, మా రాజధానిని బొస్టు పట్టించావు. ఇంకెంతకన్నా ఏముందండి మాకు? అన్ని అయిపోయి రోడ్లే కూర్చున్నాం. దయ ఉంచి ఇకనైనా తెలుసుకో, నీకు ఎలక్షన్ అవసరం కాదు. ముందు ప్రజలు, ప్రజల అభిప్రాయం, రాజకీయం అవసరం. రైతులకి, కూలీలకి, కార్మికులకి ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారే నాకు అనుకుంటున్నా, వాళ్ళకే తెలుసు ఉప్పు తిని తెల్లారి కారంలో పోయే సంగతి. అదొక్కటి గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా దయ ఉంచి ఇలాంటి పనులు మానుకొని రాజధాని గురించి, రాజధాని పనుల గురించి ఆలోచించి పనులు చేయండి. మాకు ఏ సిఆర్డీని ఇక్కడ పంపొద్దు, మాకు ఎవరి మీద కేసులు పెట్టొద్దు. మేము ఏ సిఆర్డీ వచ్చినా మా రూల్ ప్రకారం, మా చట్టం ప్రకారం, మేము ఇచ్చిన 9.6 ప్రకారమే మేము పోతాం. మా భూములకు ఇల్లు వచ్చిన రోజే మేము రాజధానిని మానుకుంటాం, ఉద్యమం మానుకుంటాం. అప్పుడు దాకా మేము ఉద్యమం చేస్తానే ఉంటాం. మా ఇళ్లలో జైని, రోడ్ల మీద జైని, ఎక్కడన్నా జైని, రేతి నిద్రపోతా కూడా మేము ఇదే కలవరించుకుంటాం. జై అమరావతి, జై జై అమరావతి.